వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈ వీడియోలో నేను మీకు రాగి సంకటి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈ రాగి సంకటి రాయలసీమ స్పెషల్ అని తెలుసు కదా, ఇది మనం కూడా ట్రై చేసి చూద్దాం. ఈ రాగి సంకటితో చికెన్ కర్రీ కానివ్వండి, నాటుకోడి పులుసు లేదా ఏదైనా సరే పప్పు ఆకుకూర కానివ్వండి, దోసకాయ టమాటో ఏదైనా కూడా దీనికి మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు నేను ఈరోజు చికెన్ కర్రీతో మీకు రాగి సంకటి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే రైస్ని కొంచెం నానబెట్టుకున్నానండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ని ఉడికించుకుంటానండి. నేను ఇక్కడ 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. అంటే కొంచెం నేను బౌల్ కూడా పెద్దదిగా తీసుకున్నాను, ఎందుకంటే నేను రాగి పిండి వేసిన తర్వాత కొంచెం మెదపటానికి కూడా కావాలి కదా, అందుకని కొంచెం బియ్యంకి సరిపడినంత కాకుండా కొంచెం పెద్దగానే బౌల్ తీసుకున్నాను అన్నమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందు కుక్ అవనివ్వాలండి. ఆల్మోస్ట్ మనకి బియ్యం మామూలుగా అన్నం కన్నా కూడా ఇంకా మెత్తగా ఉండాలి, అందుకోసం అన్నమాట కొంచెంసేపు మూత పెట్టేసి ముందు ఉడికించేసేసుకుంటున్నాను. అన్నం ఇలా హాఫ్ కుక్ అయిన వెంటనే ఒకసారి వేసరి చూసుకోండి, ఇంకా వాటర్ కావాలండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొంచెం హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుంటున్నానండి. మనకి రైస్ అనేది మెత్తగా అయిపోవాలండి, ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. నేను వేసిన వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోతుందండి రైస్. ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఇది కూడా మెత్తగా అయిపోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా రైస్ కంటెంట్ మొత్తం మెత్తగా అయిపోయిందండి, ఇంకొంచెం మెత్తబడిద్దాము. దీనికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్టు అన్నమాట. ఇప్పుడు మనకు అన్నం కూడా మెత్తగా అయిపోవాలండి, మనం కొంచెం మెదిపితే చాలండి. చూసారు కదా అన్నం మెత్తగా వచ్చేసిందండి. ఇప్పుడు నేను దీన్ని కొంచెంగా మెదుపుకుంటున్నాను. మనకు కానీ పప్పు గుత్తి కానీ అవైలబుల్లో ఉంటే పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోవచ్చండి, అప్పుడైతే ఈవెన్గా కూడా మెత్తగా వచ్చేసింది. చూసారు కదా అన్నం కూడా మొత్తం పేస్ట్ లాగా వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా మొత్తం కూడా దీనికి రైస్కి పట్టేసిందండి. ఈ కన్సిస్టెన్సీ రాగానే మొత్తం ఇలా మెదుపుకుంటూ ఇంకెక్కడైనా మనకు అన్నం మెతుకుల్లాగా అనిపించినా కూడా మొత్తం మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ సంకటిని 1 ప్లేట్లోకి తీసుకుంటున్నానండి.
ఇదిగోండి రాగి సంకటి. ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోబోతున్నాను. చికెన్ కర్రీతో రెడీ అండి. ఇది మంచి కాంబినేషన్ కూడా అండి, చికెన్ చాలా సూపర్గా ఉంటుంది. అన్ని టేస్ట్ బాగా కుదిరినాయండి. మీకు ఇందులోకి నాటుకోడి పులుసు కానివ్వండి, ఈవెన్ ఆకుకూర పప్పు కానీ, దోసకాయ పప్పు, టమాటా పప్పు ఏదైనా కూడా మంచి కాంబినేషన్ అండి. ఒకసారి మీరు టేస్ట్ చూడండి. ఈ సంకటి ఇంకొంచెం ఆరిపోతే మనకి ముద్దలాగా కూడా వస్తుంది. మనకి హోటల్లో వచ్చేసి రాగి ముద్ద అనగానే వాళ్ళు చేత్తో ఒక ముద్దలాగా చేసేసి ప్లేట్లో పెట్టి మధ్యలో గుంటలాగా చేసేస్తారు మనం కర్రీ వేయడానికి. ఇప్పుడు నేను వేడిగా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇంకొద్దిగా మెత్తగానే ఉంది. కొద్దిగా ఆరిపోతే ఇది మనకి కొద్దిగా గట్టిపడుతుందండి.